తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హిందువులని మండిపాటు గురి చేస్తుంది. ఏదైతే సనాతన ధర్మం గురించి పూర్తిగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వ్యతిరేకిస్తూ తిరుపతిలో ఉన్నటువంటి హిందూ సంఘ నేతలంతా కూడా ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మాన్ని కరోనా డెంగ్యూ రోగంతో పోల్చినటువంటి ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేయాలి, తక్షణమే ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని చెప్పి కూడా ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్. కాకపోతే స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అంటే ద్రవిడ మోడల్ పద్ధతిలోనే నేను మాట్లాడాను, సనాతన ధర్మాన్ని ఎక్కడా కించపరచలేదు, నాకు అన్ని మతాలు సమానమే అని చెప్పి వ్యాఖ్యలు చేస్తాను. ద్రవిడ మోడల్ అంటున్నాడు అండి వాడు, కనీసం వాళ్ళు చదువుకున్నారా లేకపోతే ఎక్కడ పుట్టారని అడుగుతున్నా. ద్రవిడ అంటే మేము ద్రావిడులు కదా, దక్షిణ భారత వారు చెప్పే లెక్కన ఎత్తుకుంటే సనాతన ధర్మం హిందువులు కాదు, మేము ద్రావిడులని విభజించి పాలించే దౌర్భాగ్య స్థితి తమిళనాడులో ఉన్నటువంటి ఆ పార్టీకే చెందింది. ఆ పెరియార్ అనే ఎవడైతే నికృష్టుడు ఉన్నాడో 60 ఏళ్ల వయసులో కూతుర్ని పెళ్లి చేసుకున్న ఒక యదవ పాలసీని పాటించే వాళ్ళు ఈ విధంగా ద్రావిడలు అంటే మేము ద్రావిళ్ళం, మేము కూడా ద్రావిళ్ళమే, నేను ఇప్పుడు హిందువుని, అతనికి తనకు తానుగా నేను క్రిస్టియన్ అని చెప్పుకున్నాడు. ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉంటూ ఒక మంత్రిగా బాధ్యతలు స్వీకరించు, గత డిసెంబర్లో నేను క్రిస్టియన్ని కాబట్టే నేను ఒక క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని పబ్లిక్గా చెప్పిన అతను ఈరోజు సనాతన ధర్మం మీద ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఒక రోగం అనడం, ఏమాత్రం అతను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండడానికి అర్హుడు, రాజ్యాంగబద్ధమైన పదవులోనే కాదు వాడు దేశంలోనే ఉండడానికి అర్హుడు కాదు. ఎందుకంటే మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ కూడా ఎప్పుడు కూడా సనాతన ధర్మం నాశనం అవ్వాలని కోరుకోలేదు. హిందువులను చంపేసి వాళ్ళు ఆస్తులు ఆక్రమించుకోవాలని కోరుకున్నారు తప్పితే సనాతన ధర్మమే నాశనం అవ్వాలని కోరుకోలా. ఈరోజు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ఈ సనాతన ధర్మమే నాశనం అవ్వాలని కోరుకుంటున్నాడంటే అతనిలో ఉన్నటువంటి మూర్ఖత్వం, పైత్యం, తీవ్రవాదం ఏ రేంజ్లో ఉంది, ఏ విధంగా అతను మత ఘర్షణలు పెట్టడం, ఖచ్చితంగా మత ఘర్షణలు పెట్టాలని, ఎందుకంటే తను క్రిస్టియన్గా చెప్పుకున్న తర్వాత ఈ విధంగా మాటలు వ్యాఖ్యానించడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి ఎదవాళ్ళని అసలు ఉపేక్షించకుండా తక్షణమే వారిని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించి అరెస్టు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ మిగతా హిందూ సంఘాలన్నీ కూడా నా మాటల్ని వక్రీకరించి కావాలనే దురుద్దేశంతో తమిళనాడు ప్రభుత్వం పైన, తనపైన, తన కుటుంబం పైన ఆరోపణలు చేస్తుందని చెప్పారు. అంటే ఇది ఖచ్చితంగా అతను రాజకీయ లబ్ధి కోసం చేస్తుందనేది చెప్పొచ్చు. అంత క్లియర్గా వీడియోలో వాడు సనాతన ధర్మాన్ని తొలగించి నిర్మూలించాలి, అదో కరోనా రోగం లాంటిదని చెప్పిన తర్వాత కూడా వక్రీకరించాలంటే ఈ వక్రబుద్ధి, ఇప్పుడు వక్రంగా పెరిగాడు కాబట్టి అతను వక్రబుద్ధికి అది నిరసనంగా కనపడుతుంది. ఇక్కడ వక్రీకరించడానికి ఏముంది, బీజేపీతో పని ఏందండి, నేను భారతీయుడిగా చెప్తున్నా, ఒక హిందువుగా చెప్తున్నా, ఒక భారతీయుడిగా మా భారతదేశంలో ఏదైనా సరే నిర్మూలించాలని, ఇవి క్రిస్టియానిటీ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఎలా కోరుకుంటాడు ఎవడైనా కానీ, నాశనం అయిపోవాలని ఎందుకు కోరుకుంటాం, మా తప్పుడు మనిషి అయితే మనిషి బాగుపడాలని కోరుకుంటాం, కానీ ఈ విధంగా నాశనం అయిపోవాలని కోరుకోవడం వెనుక ఖచ్చితంగా దుర్దేశంతోనే కావాలనే వాంటెడ్ గారు రెచ్చగొట్టే విధంగా అన్నటువంటి విధానం అది. మత మార్పిడుల కోసం చేస్తున్నాడో లేకపోతే మత ఘర్షణల కోసం చేస్తున్నాడో, ఇట్లాంటి పిచ్చి కుక్కల్ని పెట్టి పెట్టకూడదు, అరెస్ట్ చేయాలి, తక్షణమే పదవుల నుంచి తొలగించాలి. అంటే ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాను, తన మాటల్ని వక్రీకరించే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఇప్పుడు స్టాలిన్ చెప్తున్నారు. మీరు యూనివర్సిటీలో కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆయన ఏం పట్టించుకోలేదంటున్నారు? ఈరోజు ఉదయగిరి స్టాలిన్ ఇలాంటి వ్యక్తులు ఇంత ధైర్యంగా ఎన్ని కేసులు పెట్టినా మేము ఎదుర్కొంటామని చెప్పడం వెనక నిజంగానే దీని వెనకాల ప్రీ ప్లానెడ్గా చేస్తున్నారనేది మనము అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్తులో వీళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క మతాన్ని రెచ్చగొట్టి వీళ్ళు రాజకీయ లబ్ధి పొందడం కోసము ప్రీ ప్లానెడ్గా ప్లాన్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్నంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఒక విధంగా చూడాలరా అంటే వీళ్ళ రాజకీయ లబ్ధి కోసము ఎంతమంది ఎటువంటి మత ఘర్షణలు లేపడానికి కూడా సరే వీళ్ళు వెనకడుగు వేయడం లేదన్నమాట. వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం మాత్రమే, కేవలం రాజకీయాల కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగానే మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాము, సనాతన ధర్మం గురించి నీకు అసలు ఏమి తెలుసు, అసలు వెనక ముందు ఏమి తెలియకుండా ఎలా మాట్లాడుతున్నావు, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఈరోజు భారతదేశంలో పుట్టిన సనాతన ధర్మం భారతదేశంలో ఉంది, మీరు బయట దేశాల నుంచి వచ్చారా, లేదా ఇంకెక్కడి నుంచి అయినా వచ్చారా, లేదా గ్రహాల నుంచి ఎక్కడికైనా ఊడిపడ్డారా? ఇక్కడ ఒక తల్లి కడుపును పుట్టి ఆ తల్లినే దూషించడం అనేది ఎంత నీచమైన పని అనేది ఈరోజు ఉదయగిరి స్టాలిన్ వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇలా మాట్లాడిన వ్యక్తి ఇంట్లో వాళ్ళ కళ్ళ తల్లికైనా సరే విలువనిస్తాడా లేదా అనేది అతను అభిమానించే వ్యక్తులు కానివ్వండి, అతనికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తులు కానివ్వండి ఆలోచించాలి. ఇదంతా కూడా ఒక దృష్టిలో ఉంచుకొని అతను మా మతిస్థిమితం దృష్టిలో ఉంచుకొని తక్షణమే అతన్ని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలి, అదేవిధంగానే అరెస్ట్ చేసి
ప్రతి భారతదేశంలో హిందూల మనోభావాలు దెబ్బతినకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఎవరైనా సరే భవిష్యత్తులో ఉంటే ఇటువంటి శిక్షలు పడుతుంది అనేది భారతదేశం మొత్తం కూడా తెలియజేయాలనేది మేము కోరుకుంటున్నాం ఈ రోజు. ఈ విధంగా హిందూలు అత్యంత పవిత్రంగా భావించేటువంటి సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా కూడా స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేగుతున్నాయి. హిందూ సంఘం నేతలంతా కూడా తిరుపతిలో ఉన్నటువంటి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో స్టాలిన్ ని అరెస్ట్ చేయాలి, స్టాలిన్ పైన కేసులు పెట్టాలని చెప్పి కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఈ ఒక అంశం చర్చనీయాంశంగా మారుతోంది. కాకపోతే స్టాలిన్ మాత్రము తనపైన ఉద్దేశపూర్వకంగానే కావాలనే హిందువుల్ని రెచ్చగొట్టి ఇలాంటి కార్యక్రమాలు బీజేపీ హిందూ సంఘాలు చేస్తుందని చెప్పి కూడా చెప్తున్నారు. బట్ ఇలాంటి వ్యవహారం పూర్తిగా కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పి కూడా ఇక్కడ నుంచి హిందువులు స్టాలిన్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో నుంచి మణికంఠతో ఉమాశంకర్ ఆర్టీవీ తిరుపతి నుంచి.